ఎందుకలా వచ్చారు? ఏం జరిగింది? షట్ అప్! నువ్వు కలుపుకోలుగా మాట్లాడితే మంచిదని అనుకున్నాను, కానీ నువ్వు మాయలాడివని, ఆఫీసర్ని వల్లలో వేసుకుని వన్నెల విసనకరవని ఇప్పుడే తెలిసింది నాకు. ఏమిటి, ఏం మాట్లాడుతున్నారు? నేను వన్నెల విసనకరణ? ఎవరు చెప్పారండి మీకు? నోర్మోయ్, మళ్ళీ ఇంకోసారి ఆఫీసర్ ఇలా ప్రవర్తించామంటే మరే తక్కదు. గెట్ అవుట్! పోనీ. ఏమండి, వెంటనే మీరు పనిచేయాలి. మీ ఆఫీసులో పనిచేసే లక్ష్మిని డిస్మిస్ చేయాలి. అదే మీకు పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తుందే వగలమారి వయ్యారి, దాన్ని ఆగండి. నేను చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారే, ముందు దాన్ని ఉద్యోగం నుంచి తీస్తారా లేదా? లక్ష్మి ఏం తప్పు చేసింది? చేసింది కాబట్టి తీసేయమంటున్నాను. కారణం లేకుండా ఓ మంచి మనిషిని ఉద్యోగం నుంచి తీసేస్తే ఇటు ఆడ మనసు బాధపడుతుంది, అటు వర్కర్స్ యూనియన్ నన్ను పట్టుకుని వాయించేస్తుంది తెలుసా? నాకు అదంతా అనవసరం. ఆవిడ వ్యవహారం నాకేమి నచ్చలేదు. ఆవిడ వ్యవహారం నీకు ఎందుకు నచ్చాలి? ఆవిడ పనిచేస్తుంది నా దగ్గర కాబట్టి నాకు నచ్చాలి. నాకు నచ్చకపోతే తీసేస్తాను, కానీ నచ్చింది కాబట్టి ఉంచుకున్నాను. ఏమిటి, దాన్ని ఉంచుకున్నారా? అబ్బా, ఉంచుకోవడం అంటే ఉద్యోగంలో ఉంచుకున్నాను అని. అందం ఉన్నా గర్వం లేని మనిషి, వర్క్ చాలా సిన్సియర్ గా చేస్తుంది, చాలా తెలివైంది. అలాంటప్పుడు ఎందుకు తీసేయడం? నాకు ఇక్కడ ఒళ్ళు మండిపోతుంటే నా ముందే దాన్ని పొగుడతారా? లక్ష్మి చాలా మంచిదన్న సంగతి నీ ముందే కాదు, మైదానంలో మీటింగ్ పెట్టి చెప్పమన్నా నిరభ్యంతరంగా చెప్తాను. ఓకే, పరాయి ఆడదాన్ని పెళ్ల ముందే భర్త పొగిడితే అతనికి భార్య మీద కంటే పరాయి స్త్రీ మీదే ఎక్కువ ప్రేమ ఉందన్న మాట. చూడండి మావయ్య. ఏమిటమ్మా, ఏమైంది? మీ అబ్బాయి, మా అబ్బాయి నన్ను మోసం చేస్తున్నారు. 1947 48 49 లో మీ అత్తగారు కూడా ఇలాగే బాధపడేదమ్మా. నువ్వు మాత్రం ఆడవకమ్మా, నీ ఏడుపు డీటెయిల్స్ చెప్పమ్మా. అది కాదు మావయ్య, మీ అబ్బాయి వాళ్ళ ఆఫీస్ లో అమ్మాయితో. ఊరికే వాక్కు, ఏం లేదు ముర్రు అంటున్నా వినకుండా. ఏమిటి కూడా, యూస్లెస్ ఫూల్. అదే మీరు దాని లవ్ లో పడేటప్పటికి కట్టుకునే భారీ యూస్లెస్ ఫూల్ అయిపోయింది, ఉంచుకునే లక్ష్మి మాత్రం యూస్ఫుల్ అయిపోయింది, అంతే కదా? నోర్మల్ పెడార్థాలు తీసామంటే పళ్ళు రాలగొడతాను. మీరు దబాయించకండి, మీరు దాన్ని ఎంత ప్రేమించకపోతే మీరే దాని దేవుడు అంటుంది. మీరెన్ని చెప్పినా సరే మీకు ఆ లక్ష్మికి సంబంధం ఉంది ఉంది ఉంది. సంబంధం ఉండడానికి వీలేదు, వీలేదు. అమ్మా, చిరాగ్గా ఉన్నప్పుడు హాయిగా పచారాలు చేద్దామంటే పొడుగు లేదు వెడల్పు లేదు వెదవగదు, కాస్త విశాలంగా కట్టించుకుందాం అంటే మావిడు వించవద్దు. అమ్మో, ఏమిటండి మీలో మీరే ఏదో గొనుక్కుంటున్నారు? ఆలోచిస్తున్నాను. దేని గురించి గొనుక్కుంటూ ఆలోచిస్తున్నా? అదే, దేని గురించి? లక్ష్మి గురించి. లక్ష్మి గురించి కాదు, ఆ లక్ష్మి గురించి. ఏ లక్ష్మి గురించి? తన లక్ష్మి గురించి. దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచన? నలుగురికి తెలియకుండా దాచిన రహస్యాలు, డబ్బు రహస్యాలు ఒక్కసారి బయటపడిపోతే కొంపలు అంటుకుపోతాయి. ఎక్కడ వాడు? ఎవరు? అదే వాడే. వాడే అంటే? అబ్బా, రెండో ప్రశ్న అడగకుండా సమాధానం చెప్తావేమో అని పెళ్ళైనప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. మొదటి ప్రశ్న అర్థమయ్యేట అడుగుతారేమో అని పెళ్ళైనప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను. ఇందులో అర్థం కాని విషయం ఏముందా? ఎక్కడున్నాడు అన్నాను, ఈ ఇంట్లో ఒకడు నేను, రెండోడు నా కొడుకు. వాడైతే మేడం మీద ఉన్నాడు. ఆ విషయం ముందే చెప్పాడవచ్చుగా. ఏమిటి నాన్న? నిన్న ప్రశ్న అడుగుతాను, మీ అమ్మలాగా రెండోసారి అడిగించుకోకుండా సరిగ్గా సమాధానం చెప్పాలి. దేని గురించి? లక్ష్మి గురించి, కానీ ధనలక్ష్మి గురించి కాదు. జైలాగా మీరు అనుమానిస్తున్నారా? నువ్వు నా కొడుకురా, నా మీద నాకే అనుమానం కనుక నేను అనుమానించే హక్కు నాకుంది, చెప్పా. నీ రక్తం నాకు వచ్చింది కానీ నీ బుద్ధులు నాకు రాలేదు. చాలా సంతోషం. లక్ష్మికి నీకు సంబంధం ఏమిటి? చెల్లెళ్ళంటిది. మరోసారి చెప్పు. చెల్లెళ్ళంటిది. ఇంకోసారి చెప్పు. చెల్లెళ్ళంటిది. ఆఖరిసారి చెప్పు. ఓ చెల్లెళ్ళంటిది. ఆ మాట రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకుని నీ గుండెల్లో దాచుకో, నేను గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోతాను. ఇదే రెడ్డింగ్ పెన్ ఉందా? అబ్బా లేదు. పర్వాలేదు, ఇంకతో అండర్లైన్ చేసుకో. గుడ్ నైట్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము తిరుపతి వచ్చి పెళ్లికి అటెండ్ అవ్వాలని అనుకున్నామండి, కానీ రాలేక. ఇట్స్ ఆల్ రైట్. రేపు రాత్రికి మన స్టాఫ్ అందరికి డిన్నర్ అరేంజ్ చేశాను, మీరంతా తప్పకుండా రండి. ఓకే సార్. అలాగే మీరు మీ పనులు చూసుకోండి. హలో మేనేజర్ గారు, మీకేదో శుభాకాంక్షలు చెప్దామని వెయిట్ చేస్తూ ఉంటే అలా చూసి చూడట్టు వెళ్ళిపోతారే? అబ్బే ఏం లేదు, ఏదో అర్జెంట్ పని ఉంటాను. ఇదిగోండి ఈ లెటర్లో నా శుభాకాంక్షలు ఉన్నాయి, చూసి జాగ్రత్తగా చదువుకోండి. వస్తాను. కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మీ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చి
ఇప్పుడు ఒక ధనవంతురాన్ని పెళ్లి చేసుకుంటారా? నీ భార్యతో ఎలా సుఖపడతావో చూస్తాను. ఇది నా పర్సనల్ మ్యాటర్ అనుకోండి, కానీ ముందుగా మీ నోటీసులో తీసుకురావడం మంచిదని చెప్తున్నాను. నేను మన టైపిస్ట్ లక్ష్మి ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల నేను లక్ష్మిని పెళ్లి చేసుకోలేకపోయాను. నేనేదో లక్ష్మిని మోసగించాను, అందుకు నా మీద పగసాయిస్తా అని చెప్పి లక్ష్మి ఉత్తరం రాసి నా చేతికిచ్చింది. రేపు నా మీద ఆమె చెడుగా చెప్తే మీరు అపార్థం చేసుకోకూడదనే ముందుగా మీకు ఉత్తరం చూపిస్తున్నాను. ఇట్స్ ఆల్ రైట్, మీరే మరీ అవ్వకండి, నేను లక్ష్మితో మాట్లాడతాను, మీరు వెళ్ళి లక్ష్మిని పంపించండి. అలాగే సార్. సార్ పిలిచారట? అవును లక్ష్మి, ప్రేమించుకున్న ప్రతి జంటకి దంపతులయ్యే అదృష్టం ఉండకపోవచ్చు, అలాగే దంపతులయ్యే ప్రతి జంట మధ్య ప్రేమ ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుని ఒకరి జీవితాన్ని ఇంకొకరు నాశనం చేయాలని ప్రయత్నించడం మంచిది కాదు. ఆ లక్ష్మి పవిత్రమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, కానీ పగ సాధించదు. వివాహం దైవ నిర్ణయం అయినప్పుడు ఆ దేవుడి నిర్ణయం నీకు అనుకూలంగా లేకపోయినా మనసు గట్టి చేసుకుని రాజీ పడాలి తప్ప ప్రసాద్ మీద కక్ష సాధించడం మంచి పని కాదు. నన్ను క్షమించండి సార్, నేను కోరుకున్న మనిషి నాకు దక్కలేదన్న ఆవేశంలో ఈ ఉత్తరం రాశాను, నన్ను మన్నించండి. ఇట్స్ ఆల్ రైట్, నీ తప్పును తెలుసుకున్నావా, ఇంక వెళ్ళరా. జయా, జయా, ఎంతసేపు బీరువా దగ్గర తల పగిలిపోతుంది, కాఫీ తీసుకురా. తెస్తాను. ఏమిటమ్మా ఏడుస్తున్నా? ఏడుపుత్రమా? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమిటండి అది? ఆగా, ఈ కొడుకు కన్నతండ్రి అడుగుజాడలో నడుస్తున్నాడే. రే ఏరా, ఏమిట్రా ఉత్తరం? ఆఫీసులో చిన్న లవ్ అఫేర్ నాన్న. మీకు ఆ లక్ష్మికేనా? జయా, దేనికంటే అలా గుర్తించుకుంటారు? ఆ రోజు దానికి మీకు సంబంధం ఉందంటే లేదు లేదని దబాయించేశారు. ఈ రోజు ఈ ఉత్తరం ఏమిటి? ఈ లెటర్ రాసింది ఆ లక్ష్మి కాదు. నీకు అర్థమైందా? ఇది ఆ లక్ష్మి కాదట, ఇంకో లక్ష్మి. నువ్వు బ్రుషిడమ్మా. అంటే ఇది నాకు మరొకటిందన్నమాట. చిచి, రాను రాను, నీకు మతిపోతుంది. కట్టుకున్న బొగుడు కాకుండా పోతున్నాడంటే దేనికైనా మతి పోతూనే ఉంటుందండి. చచ్చే, ఈ బాధని భరించలేను, వెంటనే మమ్మల్ని పిలిపిస్తాను. మాయ, ఈ రోజే ఈ విషయం తేలిపోవాలి. ఈ రోజే తేలిపోవాలమ్మా, నువ్వు వెళ్ళమ్మా. ఏమండి, మీకు ఏమైనా ఎగతాళిగా ఉందా? 1947 లో నా వ్యవహారాలు జ్ఞాపకం చేస్తున్నాడే. జ్ఞాపకం చేస్తాడు, పళ్ళు రాలగొడితే. ఎరా, మహాలక్ష్మి లాంటి పెళ్ళ నింటో పెట్టుకుని ఏమిట్రా ఈ వ్యధ పనులు? అమ్మా, నువ్వునే నా మాట విను. ఈ లక్ష్మి ఆ లక్ష్మి కాదు, ఈ లెటర్ రాసింది నాకు కాదు, మేనేజర్ ప్రసాద్. నేను చచ్చినా నమ్మను. ఈ లెటర్ రాసింది మీరు ప్రేమిస్తుంది అదే. ప్రై, ఆ రోజు రెడ్డింగ్ లేకపోతే ఇంకు మారుస్తావు అనుకున్నాను, కానీ మాట మారుస్తావు అనుకోలేదురా. నువ్వేమిట్రా చెప్పా, లక్ష్మి చెల్లెలనేగా. అప్పుడు అదే అన్నాను, ఇప్పుడు ఎప్పుడు అదే అంటాను. లక్ష్మి నా చెల్లె లాంటిది, చెల్లె లాంటిది, చెల్లె లాంటిది. మళ్ళీ అడిగితే చెప్పుచుకున్నాను కొట్టు. నాన్న, ఇది అన్యాయంగా అనుమానిస్తున్నా లక్ష్మి, ఇది ఊహించినంత నీచురాలు కాదు. ఆవిడ ఉత్తమరాలు, సంస్కారి. చూసారా చూసారా, మన ముందే దాన్ని పోగుతున్నారంటే రేపు ఎంత ప్రేమగా చూసుకుంటారో ఇప్పుడైనా అర్థమైందా? ఈ రోజు దాని సగ తెలుస్తాను. అది ఆఫీసులో ఉండడానికి వీలేదు. మా అమ్మని పిలిపించి పంచాయతీ పెట్టిస్తాను. నోర్మయ్, మాటి మాటికి మీ అమ్మని పిలిపిస్తాను, మీ అమ్మని పిలిపిస్తాను అంటే పళ్ళు రాళ్ళ కొడతాను. లక్ష్మి లాంటి సంస్కారం అనుమానించినందుకు నీకు మనసులా ఒప్పిందే? అది మీరు అన్నట్టు సంస్కారి కాదు, వ్యభిచారి. చెంపదెబ్బ కొట్టేంత కోపంలో అబ్బాయి ఉన్నాడంటే ఆ అబ్బాయి కోపంలో కొంత నిజాయితీ ఉంది. చెంపదెబ్బ తినేంత బాధలో కోడల పిల్ల ఉందంటే కోడల పిల్ల బాధలో కొంత నిజాయితీ ఉంది. ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయండి. 1947 లో ఆ రిఫరెన్స్ దొరికింది, డీటెయిల్స్ ఫిలప్ చేయొచ్చు. అరే రాంబాబు, సముద్రంలో పడవ నడవాలంటే సముద్రానికి ఆటుపోట్ ఉండకూడదు, ఒకవేళ ఉన్నా ఆ పడవకి రంధ్రాలు ఉండకూడదు. అవునంటావా? చెప్పేదేదో సరిగ్గా చెప్పచ్చుగా.
మొగుణ్ణి పెళ్ళం అనుమానించడం ప్రారంభిస్తే నిండు కొండలాంటి జీవితం రంధ్రం పడిన కొండ అయిపోతుందిరా. అప్పుడు ఆ కొండలో నీళ్లే కాదు అమృతం కూడా నిలవదు. ఆ డిస్మిస్ చేయమని లక్ష్మణ పరామర్శ అనుకున్నావేంట్రా? లక్ష్మణ్ నువ్వు ఇప్పుడు చెల్లెలు అనుకుంటున్నావు కనుక నేను కూతురు అనుకుంటున్నాను, నిన్ను అనుకోమంటున్నాను. చూడు, డిస్మిస్ చేయలేకపోతే వెంటనే అమ్మాయిని హైదరాబాద్ బదిలీ చేయి. ఆ పని మాత్రం ఎందుకు చేయాలి? ఈ బాబుని నేను చెప్తున్నాను కనుక, రే వర్షం వచ్చేప్పుడు గొడుగు పట్టుకుంటావు, అది అవసరం. ట్రాన్స్ఫర్ గొడుగులేడిది. చూడు, డిస్మిస్ చేశాను మీ ఆవిడకి అబద్ధం చెప్పు. 1000 అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయమన్నారు. ఆ పెళ్లి నిలబెట్టడం కోసం మంచి అబద్ధం చెప్పొచ్చు, శాస్త్రం ఒప్పుకుంటుంది, మరేం తప్పులేదు. 1952, 1953, 1954 నుంచి అబద్ధాల మీద నా కాపురం చక్కబెట్టుకుంటూ వస్తున్నాను. నువ్వు డీటెయిల్స్ అడక్కు, నేను చెప్పిన పని చేయి అంతే. ఇంత సడన్ గా నేను ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు లక్ష్మి. కానీ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ మీద బ్యాడ్ రిపోర్ట్స్ రావడంతో అతన్ని సస్పెన్షన్ లో పెట్టి నిన్న అక్కడికి ట్రాన్స్ఫర్ చేయక తప్పడం లేదు. బట్ ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్. అదేమిటి, నాకు ప్రమోషన్ ఇస్తూ నువ్వు బాధపడతావే రాము. నువ్వు పెద్ద ఉద్యోగానికి వెళ్తున్నందుకు సంతోషంగానే ఉంది, కానీ నిన్ను దూరం చేసుకుంటున్నానని బాధపడుతున్నాను లక్ష్మి. నా గురించి నువ్వు అంతగా ఆలోచించేటప్పుడు నీకు నేను దగ్గరగా ఉన్నట్టే రాము. అక్కడ నువ్వు ఉండటానికి క్వార్టర్స్ ఉన్నాయి. నీకు మీ అమ్మగారికి హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్స్, 1000 రూపాయల క్యాష్ ఉంది. అక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చేయి. అలాగే. ఈ ట్రాన్స్ఫర్ కూడా మా నాన్నగారి ఒత్తిడి చేయాల్సి వచ్చిందని నచ్చి చెప్పి మీ అమ్మగారు నేను బాధపడద్దని నా మాటగా చెప్పు. ఓకే రామ. విష్ యూ గుడ్ లక్. ఏమ్మా, సామాన్ సర్దినట్టేనా? దాదాపు అయినట్టేనమ్మా. సరే, నేను అలా కళ్ళద్దాల షాప్ వెళ్ళి అద్దాలు మార్పించుకొస్తాను. నేను వస్తాను. నువ్వెందుకమ్మా, నువ్వు ఈ సామాన్ సర్దుతూ ఉండు, నేను వెళ్ళొస్తాను. ఉల్లిపాయలు టమాటాలు మర్చిపోకుండా చెప్పమని చెప్పారు అమ్మగారు. అది నా డిపార్ట్మెంట్ కాదు, నువ్వు నోర్మయ్. వెళ్ళి నువ్వు ఈరోజు పేపర్ పెట్టరా. అలాగేనండి. జానకి, ఎలా ఉన్నావు? మీ కళ్ళ పడిన తర్వాత సుఖంగా ఎలా ఉంటాను? నేను దుర్మార్గుని నీ ఉద్దేశం కాదు. ఉద్దేశం కాదు, అభిప్రాయం. మా అమ్మాయిని బదిలీ చేయించారుగా. మీ మేల కోసమే జానకి. అవును, ఆనాడు నా జీవితాన్ని నాశనం చేసింది, ఈనాడు మా మనశ్శాంతి నాశనం చేసింది. అన్నీ మా మేలు కోరి. మీ మేలు నేను ఎలా మర్చిపోతానండి? జానకి, ఎవరండి ఆ ఓల్డ్ లేడీస్? ఎవరో తెలిసిన మనిషిరా. అంటే 1944, 1945, 1946 ప్రాంతాల్లోనే ఆ లేడీస్? నార్మల్, ఇటు వెళ్దాం పద. ఇటు కదా,